స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలైనా మంత్రులైనా వాళ్ళు చేస్తున్న అవినీతి గురించి మాట్లాడడం కూడా జరిగింది. వాళ్ళు చేసిన అవినీతి అక్రమాల గురించి, భూ కబ్జాల గురించి మేము మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు సహించలేకపోయారు. కనుక మా మీద లేని ఆరోపణలు, అసలు ఎక్కడా కని విని ఎరుగనటువంటి అసహ్యకరమైన మాటలతో రాజశేఖర రెడ్డి బిడ్డను, ఒక మహిళను, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాల్ని అన్న ఇంగితం కూడా లేకుండా, ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నాము అన్న గౌరవం కూడా లేకుండా ఎన్నెన్ని మాటలు అన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఒక మంత్రి అయితే మరదలు అన్నాడు, ఇంకొకరు చికండి అన్నారు, ఇంకొకరు నల్లిని నలిపేసినట్టు నలిపేస్తాము అన్నారు, ఇంకొకరు అడుగు బయటికి ఎలా పెడతావో చూస్తాము అన్నారు, ఇంకొకరు కొజ్జా అన్నారు, ఇంకొకరు ఆడదానిపై తెలుసుకుని మాట్లాడు అన్నట్టుగా మాట్లాడారు. అంటే ఆడవాళ్ళకి హక్కులు లేవు, ఆడవాళ్ళు మాట్లాడకూడదు, ఆడవాళ్ళు కొట్లాడకూడదు, ఆడవాళ్ళు అసలు రాజకీయాలు చేయకూడదు అన్న ఉద్దేశంతో. అసలు నాయకులుగా ఉన్న వాళ్ళు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? అవి నోరాలేకపోతే డ్రైనేజ్. అసలు ఒక మహిళను పట్టుకుని తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఇచ్చే గౌరవం ఈ రోజు దక్కుతుందా? తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ గమనించాలి. ఈ రోజు అధికార పక్షంలో ఉన్న మహిళలు ఎంత విచ్చలవిడిగా, మహిళలు అన్న ఇంగితం కూడా లేకుండా కేసీఆర్ బిడ్డతో సహా లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్ కావడం ఎంత మటుకు సబబు? మహిళ అన్న తోయి కూడా లేకుండా కేసీఆర్ బిడ్డే, ముఖ్యమంత్రి గారి బిడ్డ లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్ అయ్యింది. ఈ మాటకు, ఈ వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ ఏమి సమాధానం చెప్తారు? మీ తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారు? సమాధానం చెప్పండి ప్రజలకు. ఎక్కడికి పోయినా, ఏ నియోజకవర్గంలో అయినా ఎంత అవినీతి చేస్తున్నారు? అసలు ప్రభుత్వ భూములు అన్నవి లేకుండా చేస్తున్నారు. ఏ నియోజకవర్గంలోనైనా అన్ని కబ్జాలు పెట్టారు. ఈ అవినీతి గురించి, వాళ్ళ అక్రమాల గురించి మాట్లాడితే భుజాలు గడుముకొని నా మీద విరుచుకుపడుతున్నారు, నన్ను అన్నన్ని మాటలు అంటున్నారు. ఈ రోజు పాదయాత్రను కూడా ఆపడం జరిగింది. కేవలం మాకొస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక ఒక మహిళగా నన్ను డిమోరలైజ్ చేయడానికి ఇన్నిన్ని మాటలు అంటున్న బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద యాక్షన్ తీసుకోవాలని ఈ రోజు మహిళా కమిషన్ మేము కోరటం జరిగింది. ఎవరెవరైతే దూషణలు చేశారో వారి మీద ప్రత్యేకంగా వాళ్ళ పేర్లతో సహా కమెంట్స్ తో సహా ఇవ్వడం జరిగింది. మహిళా కమిషన్ యాక్షన్ తీసుకోవాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తుంది.